Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎవరి మనుషులు ఏ పార్టీ వారు అన్న సంగతి పక్కన పెడితే వాలంటీర్ల వ్యవస్థ మాత్రం అద్భుతమైన క్రియేషన్. అందులో సందేహం లేదు. వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు ఇవన్నీ కలిసి ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేశాయన్నది వాస్తవం. గ్రామీణ జనాలు మండల కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పని సగానికి సగం తగ్గిపోయింది. ఇప్పుడు ఈ వ్యవస్థను చంపేసే ప్రయత్నం చేస్తోంది ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం. అయితే అది నేరుగా చేయకుండా జనసేన భుజం మీద తుపాకీ ఉంచి కాల్చే ప్రయత్నం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలు అంటూ పెట్టారు. అవి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చాయి తప్ప మంచి పేరు కాదు. ప్రజలు ఈ కమిటీలతో విసిగిపోయారు. తెలుగుదేశం పార్టీ ఓటమిలో కొంత శాతం వాటా ఈ జన్మభూమి కమిటీలదే. కానీ ఇప్పుడు పరిస్థితి రివర్స్లో ఉంది. వాలంటీర్ల వ్యవస్థ ప్రజలను ఆకట్టుకుంది. చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, కొంతమంది బ్యాడ్ బాయ్స్ ఉంటే ఉండొచ్చు, కానీ అంత మాత్రం చేత వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టడానికి లేదు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షానికి రెండు సమస్యలు. ఒకటి, అదృష్టం బాగుండి తాము అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థను ఎలా రద్దు చేయాలా అన్నది. రెండవది, ఈ వ్యవస్థ వల్ల వైకాపాకు ఎన్నికలలో ప్రయోజనం ఉంటుందేమో అన్న భయం. రెండవది, ఈ రెండో పరిష్కారం కావాలి అంటే ఏదో ఒకటి చేయాలి. అదే చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి కానీ దాని మూలాల్లో దాగి ఉన్న సామాజిక వర్గానికి కానీ వచ్చిన విద్య ఒక్కటే. బురద వేసేయడం, మేం బురద వేశాం మీరు కడుక్కోండి అనే విద్య బాగా వచ్చు. జగన్ మీద కావచ్చు, జలయజ్ఞం మీద కావచ్చు, లేటెస్ట్గా వాలంటీర్ల మీద కావచ్చు. అడ్డగోలుగా బురద వేసేయడం, సైలెంట్ అయిపోవడం, తాము ఇంజెక్ట్ చేయాలనుకున్న విషయం జనాల్లోకి పంపేయడం, తమకే పాపం తెలియదన్నట్లు ఊరుకోవడం. అయితే జనాలకు పనికి వస్తున్న వాలంటీర్ల వ్యవస్థను తాము టార్గెట్ చేస్తే సమస్య అవుతుందని తెలుగుదేశం పార్టీకి తెలుసు. అందుకే ఈ పనిని పవన్ కళ్యాణ్కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈస్ట్ వెస్ట్ జిల్లాల్లో వైకాపాను పక్కకు తప్పించే బాధ్యత వెళ్లిన ప్రతి చోట రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసే అసైన్మెంట్ ఎలా అప్పగించారో అలాగే వాలంటీర్ల మీద బురద వేసే బాధ్యత కూడా పవన్కు అప్పగించినట్లు కనిపిస్తోంది. దాంతోపాటు దీనిని కొనసాగించే బాధ్యత తెలుగుదేశం అనుకూల మీడియా కూడా తీసుకున్నట్లుంది. జనాల్లోకి ఓ అనుమానం పంపించేశారు. మీ సంగతులు అన్ని వాలంటీర్ల ద్వారా క్రిమినల్స్కు చేరిపోతున్నాయి అనే అనుమానాన్ని పవన్ పంపించారు. జనాల మనసుల్లో ఓ భయాన్ని నాటాలి. అమాయక జనం భయపడాలి. ఆ విధంగా వాలంటీర్ల వ్యవస్థ వల్ల వైకాపాకు ఏదో జరుగుతుందనేది ఉంటే కాస్త న్యూట్రల్ కావాలి. అదే స్కీమ్. కానీ పవన్కైనా తెలుగుదేశం పార్టీకైనా తెలియని సంగతి, గమనించిన సంగతి ఏంటంటే ప్రతి 50 ఏళ్లకు ఓ వాలంటీర్ ఉన్నారు. ఈ వాలంటీర్ ఎక్కడి నుంచో వచ్చిన వాలంటీర్ కాదు. వాళ్ళ ఇళ్ల మధ్య ఉన్న వాళ్ళనే ఎంపిక చేశారు. మావయ్య, బావ, అన్న, అక్క అనేవాళ్లే. అందువల్ల వీళ్ళ గురించి వాళ్ళకి తెలుసు, వాళ్ళ గురించి వీళ్లకు తెలుసు. అందువల్ల ఈ విషబేజాలు అంత సులువుగా నాటుకోవు. కానీ దీనివల్ల తెలుస్తోంది ఏంటంటే వాలంటీర్ల గురించి భయపడేలా చెప్పే ప్రయత్నం చేస్తున్న పవన్ తెలుగుదేశం పార్టీ వర్గాల మనసుల్లో ఉన్న భయం మాత్రమే. కానీ ఇప్పుడు ఆ భయం రెట్టింపు అవుతోంది. పవన్, చంద్రబాబు ప్రభుత్వం వస్తే తమకు సమస్య అవుతుందని వాలంటీర్లకు క్లారిటీ వచ్చేసింది. ఇక వారిలో 90% మంది వీరికి ఓట్లు వేయడానికి కావచ్చు, ఓట్లు వేయించడానికి కావచ్చు జంకుతారు. పైగా జగన్ కూడా దీనిని అడ్వాంటేజ్ తీసుకుని తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000-15,000 జీతం చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తామని వరం ఇచ్చారనుకోండి. అంతే, ఇక ప్రతిపక్షం సీన్ సితారే.